గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎనలేని సేవలు అందించిన మహిళా సంరక్షణ కార్యదర్శులందరికీ కృష్ణా జిల్లా బందరు డిఎస్పీ రమేష్ రెడ్డి మచిలీపట్నంలో సచివాలయాల్లో ప్రశంసా పత్రాలు అందజేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2021 విధుల్లో పోలీసులకు సహాయకారులుగా మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎనలేని సేవలు అందించారని, అదే స్ఫూర్తితో రాబో మున్సిపల్ ఎన్నికల్లో సమర్థవంతంగా మీ సేవలు అందించాలని బందరు డిఎస్పీ రమేష్ రెడ్డి అన్నారు. మచిలీపట్నంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రశంసా పత్రాలు అందజేత కార్యక్రమానికి బందరు డిఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 50 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు స్వయంగా సంతకం చేసి తయారు చేసిన ప్రశంసా పత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చేసిన సేవలను గుర్తించి మహిళా సంరక్షణ కార్యదర్శులకు ప్రశంసా పత్రాలు అందజేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు చిలకలపూడి సిఐ అంకబాబు, రాబర్ట్సన్ పేట పోలీస్ స్టేషన్ సిఐ భీమరాజు, ఆర్పేట ఎస్ఐలు, సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. అనుకుంటున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా మీకు సర్టిఫికేట్స్ ఇప్పిద్దామని అనుకున్నాము. దాంట్లో కొద్దిగా మా స్వార్థం కూడా ఉంది, ఆ స్వార్థం తర్వాత చెబుతాను. ఆ స్వార్థం మీకోసమే, నా కోసం అయితే కాదు, అది మీకోసమే. ఎవరైతే ఈ మహిళా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇక్కడున్న షాపింగ్ మాల్స్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్తో మాట్లాడి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో, సమన్వయంతో, సమత్వ బుద్ధిరూపయోగంతో, సమిష్టి కృషితో మీ అందరికీ 5% డిస్కౌంట్. మీరు ఎక్కడ షాపింగ్ చేసినా కూడా 5% డిస్కౌంట్ ఇచ్చేటట్టుగా వాళ్ళందరితో మాట్లాడి ఒప్పించడం జరిగింది. ప్రభుత్వం ఉపయోగించే వస్తువులు ఏదైనా సరఫరా చేస్తున్నారని కానీ, లేదా మందు బాబులు ఆగడాలు కానీ, లేదా ఎక్కడైనా సరే ఓటర్ని ఇబ్బంది పెడుతున్నారని వచ్చి ఏదైనా సరే ఈ నోటీస్లోకి వస్తే ఇమీడియట్గా తెలియపరచాలి. ఇప్పుడు ఆల్రెడీ అన్ని వార్డుల పరిధిలో, అన్ని పోలింగ్ బూత్తుల్లో, 100 మీటర్ల పరిధిలో ఎన్యూమరేషన్ జరుగుతుంది. మా కానిస్టేబుల్స్ వస్తున్నారు. ఇప్పుడు మీకు ఎవరైతే వార్డుకి అడాప్టెడ్ కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు. ఇవాళ 100 మీటర్ల పరిధిలో ఎన్యూమరేషన్ అంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు వెరిఫై చేయాలి. అలాగే వాళ్ళకు నోటీస్ సర్వ్ చేయాలి. రేపు పొద్దున ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ రోజున మీ ఇంట్లో మీరు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు మీ దగ్గర ఉండకూడదు అనేది ఆ నోటీస్ యొక్క సారాంశం. ఆ నోటీస్ను సర్వ్ చేయాలి. వాటి నుంచి 2 రోజులు ఉంటుంది ఆ పని. మీ అందరికీ మా 3 పోలీస్ స్టేషన్ నుంచి అడాప్టెడ్ కానిస్టేబుల్స్ అంతా కూడా మీతో కాంటాక్ట్లోకి వస్తారు. ఈ 2 డేస్ మీకు ఆ పని ఉంటుంది. తర్వాత టైం బీయింగ్ ఏవైతే మీరు చేయాల్సిన పనులు ఉంటాయో అవి మీకు అసలు పోలీస్ స్టేషన్ నుంచి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మీ వార్డులో మీ యొక్క సత్తా నిరూపించుకోవాల్సిన సమయం ఇది. రేపు పొద్దుట 2-3 మంత్స్ పోతే మీ అందరికి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. 6 మంత్స్ అయిన తర్వాత, 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రొఫెషన్ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొఫెషన్ డిక్లేర్ చేయాలి అనే దాంట్లో 5 పాయింట్స్ ఉంటాయి. పూర్, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్, ఈ 5 వాటిలో దేనికో దానికి కన్సర్న్ ఎస్హెచ్ఓ గారు టిక్ పెట్టాలి. దాన్ని మా పర్యాది గారు డిఎస్పీ గారు ధృవీకరించాలి. కాబట్టి మీ యొక్క తర్వాత మీ సర్వీస్ అంతా కూడా మీ ఫస్ట్ మీరు రాయించుకునే ప్రొఫెషన్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ 10 రోజులు గట్టిగా కష్టపడండి. మీరు రెగ్యులర్గా చేసే డ్యూటీస్ అంగన్వాడీ గుడ్లు, ఆ బాలములతో పక్కన పెట్టి ఈ 10 రోజులు పోలీసు ఉద్యోగం చేయండి. అందరూ కూడా గట్టిగా పనిచేయండి. మన స్వామి వివేకానందుడు చెబుతాడు, ఉక్కు నరాలు ఎనప కండరాలతో ఉన్న శక్తి యువత ఈ దేశాలు అని చెప్పి మీరంతా కూడా సేమ్ ఇదే నారుడిని అందరినీ కూడా ఆలోచించుకుని ఈ 10 రోజులు మీ కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారు, మీ ఎస్ఎస్ అందరూ కూడా మీకు కాంటాక్ట్లో ఉంటారు. ఏదన్నా సరే వాళ్ళకి తెలియపరచండి. థ్యాంక్ యూ.